లాక్డౌన్ ఎప్పుడు ముగుస్తుందా అనే ఉత్కంఠ అందరిలో కొద్ది రోజులుగా ఏర్పడింది. ఇంకా ఒక వారం రోజుల్లో లాక్డౌన్ ముగుస్తుందా లేదంటే కంటిన్యూ అవుతుందా అనేది కూడా కేంద్రం నుంచి అధికారికంగా ఒక ప్రకటన రావాల్సి ఉంది. అయితే ఈ నేపథ్యంలో డొమెస్టిక్ ఎయిర్లైన్స్ ఆల్రెడీ బుకింగ్లు ప్రారంభమైన నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఆర్టీసీ కూడా ఒక శుభవార్త చెప్పింది అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. ఏపీఎస్ఆర్టీసీ 15 నుంచి ఆల్రెడీ బుకింగ్స్ను ప్రారంభించింది. అయితే ఏసీ బస్సులు మినహా అన్ని సర్వీసులకు సంబంధించి ఆర్టీసీ రిజర్వేషన్లు ప్రారంభించింది అనేది. అంటే ఒకవేళ లాక్డౌన్ ముగుస్తున్న నేపథ్యంలో వాళ్ళకు వచ్చిన సంకేతాల ఆధారంగా ఈ రిజర్వేషన్లు ప్రారంభించారు అనేది. అయితే ఇక్కడ ఏంటి అంటే 15వ తేదీ నుంచి బుకింగ్స్ చేసుకున్న ఆర్టీసీ బుకింగ్స్ ఓపెన్ చేసిన ఆర్టీసీ కొన్ని కీలక జాగ్రత్తలు అయితే తీసుకుంటుంది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అయితే అన్ని బస్సులు తిప్పట్లేదు. అల్ట్రా డీలక్స్ బస్సులు, సూపర్ డీలక్స్ బస్సులు మాత్రమే రిజర్వేషన్లు ప్రారంభించారు. ఏసీ బస్సుల్ని కంప్లీట్గా రన్ చేయట్లేదు. ఒక రకంగా ఏసీ బస్సుల్ని నిలిపివేశారు, పక్కన పెట్టేశారనమాట. ఎందుకు అంటే ఈ కరోనా వ్యాప్తి అనేది ఏసీ బస్సుల్లో ఎక్కువగా ఉంటుంది అనేది. ఎందుకు అంటే మొత్తం ఇప్పటి వరకు చూసుకుంటే ఈ నెల 17 నుంచి విజయవాడ నుంచి హైదరాబాద్కు 115 సర్వీసులు, అలాగే విజయవాడ నుంచి తిరుపతికి 14 సర్వీసులు అందుబాటులో రాబోతున్నాయి. ఏపీ బస్సులను అందుబాటులోకి తెచ్చినా సరే ప్రయాణికులు ఆసక్తి చూపించకపోవచ్చు అని చెప్పి అధికారులు భావిస్తున్నారు. ఎందుకంటే విజయవాడ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే 127 రైళ్లకు కూడా బుకింగ్స్ ప్రారంభమయ్యాయి అనేది కూడా ఒక సమాచారం. అంటే ఈ నెల 14వ తేదీ తర్వాత లాక్డౌన్ కొనసాగుతుందనే వార్తలు వచ్చినా ఆ వార్తలు నిజం కాదు అని కూడా తెలుస్తోంది. ఎందుకంటే అధికారిక ప్రకటన రాలేదు కాబట్టి. ఒకవేళ 14వ తర్వాత కేంద్రం పలు రాష్ట్రాల్లో కరోనా ప్రభావాన్ని బట్టి ఆంక్షలు విధించే అవకాశం ఉంది, ఒకవేళ పొడిగించే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు. ఇలాంటిది కనుక జరిగితే కనుక మళ్ళీ ఈ బుక్ చేసుకున్న టికెట్లన్నీ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే అధికారులే క్యాన్సిల్ చేస్తారు. ఆల్రెడీ మొన్న రైల్వే టికెట్స్ ఎలా క్యాన్సిల్ అయినాయి అట్లాగే. మరోవైపు రాష్ట్రంలో కరోనా వేగంగా విజృంభిస్తున్న నేపథ్యంలో ఒక్కరోజే రాష్ట్రంలో 60 కేసులు నమోదయ్యాయి ఆంధ్రప్రదేశ్లో. దాంతో కేసుల సంఖ్య కూడా 253కి పెరిగిపోయింది. ఇదే టైంలో ప్రధానంగా ఈ ఆర్టీసీ బుకింగ్స్ సంబంధించి, అంటే ఒకవేళ ఆర్టీసీ బస్సులు నడిపినా సరే ఉష్ణోగ్రత కూడా 24 నుంచి 25 డిగ్రీలు ఉండేలా చూస్తారు అనేది కూడా ఒక లెక్క. ఎక్కువ ఉష్ణోగ్రత అంటే మరీ ఏసీ బస్సులు ఎలాగా పూర్తిగా రన్ చేయట్లేదు, పూర్తిగా రద్దు చేసినట్టే ప్రస్తుత పరిస్థితుల్లో. ఒకవేళ బస్సులు నడిపినా కొన్ని ఆంక్షలతో కూడిన ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ప్లస్ ఇంకొక విషయం ఏంటి అంటే ఒకవేళ పొరపాటున గ్రామాలకు వెళ్లే వాళ్ళు అక్కడ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకొని వెళ్ళడం బెటర్. ఒకవేళ పొరపాటును బుక్ చేసుకుని తీరా గ్రామం వరకు వెళ్ళిన తర్వాత వాళ్ళు గ్రామంలో కొంతమంది రానివ్వట్లేదు. ప్రధానంగా హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళైనా, పక్క జిల్లాల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళని గ్రామాల్లోకి ఎంట్రీ ఇవ్వట్లేదు. ఒకవేళ వచ్చినా సరే వాళ్ళని క్వారంటైన్లో ఉండాలి, ఇళ్లలోంచి బయటికి రాకూడదు అనే ఆంక్షలు, వాళ్ళకి టెస్టులు చేయించడాలు, పొరపాటున వాళ్ళకి ఏమైనా పాజిటివ్ లక్షణాలు కనిపించినాయి అంటే ఆ గ్రామం, ఆ ఈ ప్రాంతం అంతా రెడ్ జోన్గా ప్రకటించే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇల్లు ఇంట్లో ఉన్న వాళ్ళకి సోకిన అది కూడా ఇబ్బందికరమైన పరిస్థితి కాబట్టి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే లోకల్గా పక్కపక్క గ్రామాలు ఇవన్నీ అంటే కొంచెం బెటర్, కానీ పక్క రాష్ట్రాల నుంచి ప్రయాణాలు చేయడం అనేది ఇప్పుడున్న పరిస్థితులు అంత మంచిది కాదు అని కూడా విశ్లేషకులు, ప్రధానంగా కొంతమంది వైద్య నిపుణులు కూడా చెబుతున్నమాట. మరి చూద్దాం ఇది ప్రయాణికుల్లో ఎంతవరకు ఆసక్తి ఉంది. నిజంగా లాక్డౌన్ నిబంధనలనే చాలా మంది ఉల్లంఘించి రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి. సో బస్సులు తిరుగుతున్నాయంటే ఊర్లు వెళ్ళిపోవాలనే ఆతృత ఎక్కువే ఉంటుంది. కానీ కొన్ని రోజులు పరిస్థితులు సద్దుమనేగాక వెళదామనే ఆలోచన ఎంతమందికి ఉంటుంది, ఎంతమంది కొంచెం ఆ తరహాగా మెచ్యూర్డ్గా ఆలోచిస్తారు అనేది దాన్ని బట్టి చూడాలి. లేదంటే సిచ్యువేషన్ మళ్ళీ పీక్ లెవెల్కి వెళ్ళే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి కొన్ని రోజులు కంట్రోల్లో ఉండడం బెటర్ అని చెప్పి నిపుణులు సైతం సూచిస్తున్న పరిస్థితి. చూద్దాం ఏం జరుగుతుందో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.